మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. పెంచిన పెట్రో డీజిల్ గ్యాస్ ధరలను విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే మార్గ మధ్యంలో 3 కోట్ల సెంటర్ వద్ద పోలీసులు కాంగ్రెస్ ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారిపై పరుష పదజాలంతో దుర్బలాశలాడారు మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి చక్కబడ్డంతో కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ విద్యుత్ ధరలు తగ్గించాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ర్యాలీని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజల నడ్డి విరుస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడవల్లి కృష్ణ అన్నారు. దేశంలో ఎక్కడా లేని సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు సృష్టించాయని ఆయన మండిపడ్డారు. డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరల మీద అదేవిధంగా వరి ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి కొనాలని డిమాండ్ చేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్కు ముట్టడి చేసి కలెక్టర్ గారికి మెమోరండం ఇవ్వడం జరుగుతుంది. మరి మనం చూస్తే రైతులు భారతదేశానికి ఎన్నెముక రైతు. రైతు పండించినటువంటి పంటని ప్రతి గింజా కొంటమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు కేంద్రం కొనాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. భారతదేశంలో ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో అయినా ఉన్నదా? ఎక్కడా లేదు. మన పక్కన ఆంధ్రప్రదేశ్ ఉంది, కర్ణాటక ఉంది, ఉత్తరాది రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడా కూడా